నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిరాల శివాలయం నూతన కమిటీ సమావేశం. చిరాల దేవాదయ శాఖ మేనేజర్ శివనాగ దాసును విధుల నుండి తప్పించాలని తీర్మానం. ఉపాధ్యాయుల అరెస్టుకు నిరసనగా చిరాల గడియార సంబంధ సెంటర్లో యూటీఎఫ్ నిరసన. సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి. వేటపాల మండలం రామన్నపేట చేపల మార్కెట్లో కాంట్రాక్టర్ అక్రమ వసూళ్లపై మత్స్యకారుల నిరసన. సింగరాయకొండలో మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఒంగోలులో మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఎంపీ మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మహాలక్ష్మి అమ్మవారి కళ్యాణ మండపం నందు చీరాల శివాలయం నూతన అడ్హక్ కమిటీ ప్రథమ సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మేనేజర్ తుపాకుల శివనాగదాసు అభిశంసనకు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. శివాలయం భూముల అన్యాక్రాంతంపై శివనాగదాసు ప్రమేయంపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ దేవాలయాలను రక్షించే దానికి ఉన్నటువంటి ఒక సమస్యలో పనిచేస్తూ హిందూ ఆచార వ్యవస్థని హేళన చేస్తున్నాడు. చాలా సందర్భాలు చాలా మంది అనుభవం పొందారు. హేళన ఏదన్నా అడిగితే ఎవరైనా మాట్లాడటం. ఈ రెండు ఉదాహరణలు మనకి మన కరోనా టైంలో కొంతమంది చనిపోయిన వాళ్ళు కర్మకాండం చేసిన తర్వాత నిద్ర చేశారు. అప్పుడు హోటల్స్ కానీ ఏమి లేవు. మనకున్నది అక్కడ వాటర్ రామాలయము. దానికి నిద్ర చేస్తే ఈ అతను ఇవన్నీ మానేసి ఇప్పుడు మీకు ఇవన్నీ కావాల్సి వచ్చినాయా కొన్ని కొన్ని హేళనగా మీ ప్రపంచం మారినా మీరు మారరు. ఏ అందరూ దేశం ప్రపంచం ఏం ఆలోచిస్తుంది మీరేం చూస్తున్నారు. ఈ టైంలో చాలా మంది కూడా కాలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చాలా మంది అనుభవమైంది. అదేవిధంగా ఏమండి మన దేవాలయాల ఇప్పుడు ఒక గడియార సంబంధం దగ్గర వీరరావు స్వామి గుడి కానీ అక్కడ పోస్టర్లు కొంతమంది వచ్చి ఫ్లెక్సీలు గుడి కట్టలు పెట్టేవారు. సువాసన పూడికలని లేదా దర్గా ఉసు మహోత్సవాలని చెప్పనేసి ఇవి పెడతా ఉంటారు. ఇక్కడ చూస్తేనేమో అట్లానే గుడి ఎదురుగా ఫ్లెక్సీలు పెడతారు. అయితే నేను ఒక నిమిషం అసెంబ్లీ సస్పెన్స్ కాకుండా కమిటీ సస్పెన్స్ మాట్లాడతాను. ఎందుకంటే కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అర్చకులకి ఇబ్బంది కలగకుండా భక్తులకి బాధ కలగకుండా అర్చకులకి ఇబ్బంది లేకుండా భక్తులకి బాధ కలగకుండా ఈ రెండు అక్కడ అమలు జరగడానికి మంచి కమిటీ ఏర్పడుతుంది. శాశక్తిన రైతులు ఇక ఇక అర్చకుల విషయాలు ఏమిటి ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ ఏంటంటే మనం బైలాస్లో కూర్చోడం బైలాస్ తయారు చేస్తాం కాబట్టి అప్పుడు దానిలో కూర్చున్న తర్వాత రఫ్ డ్రాఫ్టింగ్ కూర్చొని ఇది కరెక్ట్ కాదు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు తెలుపుతున్నాం. అభిప్రాయాలు వస్తాం ఇలా అభిప్రాయాలు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా జరగాల్సినవి ఇప్పుడు సమావేశంలో రెండు అంశాలు మేము లేవనిస్తాం. ఒకటి ఏమిటంటే సరే ఆ ఎండోమెంట్స్ మేనేజ్మెంట్ ఏం చేయాలి ఆ ఆస్తి ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది ప్రధాన విషయం. దానికి విజయవాడ కమిషనరేట్కి వెళ్ళడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తారు మన వాళ్ళు. అది చేసిన తర్వాత దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ సభ్యులందరికీ ఇస్తాము. ఇప్పుడున్న సభ్యులందరూ ఈ 52 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరితో ఒక గ్రూప్ కూడా తయారు చేసి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇస్తాము. అవసరమైనప్పుడు దానికి మళ్ళీ ఇలాగే సమావేశాలు ఏర్పాటు చేస్తాము. అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఈ కమిటీ నెక్స్ట్ చేయవలసిన ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా కమిటీలన్నీ సకరిస్తారని రాబోయే కమిటీకి ముందుగా కేంద్రం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు చూస్తే అంటే ఎవరి తప్పకుండా తొందర గారు నేను రాగానే ప్రసాదం ఎవరే ఉన్నాడు దివాకర్ గారు మాస్టర్ గారు గారు నేను కొనసాగుతున్నాను. మీరు కొంత లేట్ వచ్చారు. ఏదైనా సరే గుడి కార్యక్రమం అంటే మీ తర్వాత నేను కాబట్టి ఇక రాబోయే మీటింగ్ లో నేను అడుగుల ముందు నుండి మమ్మల్ని తర్వాత ఉన్నట్టే బాగుందని ఆశిస్తున్నాను. ఈ తప్పుగా అనుకున్న ఒప్పిటింగ్ గురించి
అసలు మీరే పెద్దగా ఎవరు కొట్టు కొంచెం చిన్నతనం మీడియకి కాబట్టి నెక్స్ట్ నుండి ఒక్కళ్ళు మాత్రం మాట్లాడుతున్నాయి తప్పుగా ఆంధ్రప్రదేశ్ ఐకే ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిఏ పిఎఫ్ పిఆర్సీ ఏపీజీఎల్ఐ క్లోజర్ జిఏఎస్ మొదలైన బకాయిలన్నింటినీ సత్వరమే చెల్లించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాను సాగనివ్వకుండా యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని ఎమ్మెల్సీలను వివిధ జిల్లాల కార్యకర్తలను ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ చీరాల గడియార స్తంభం సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎస్ పాపారావు, బండి భిక్షాలు బాబు, షేక్ జానీ భాషా, కుర్రా శ్రీనివాసరావు, కుర్రా రామారావు, కె వీరాంజనేయులు, జి సూరిబాబు, వెలుగొండరెడ్డి, మాశెట్టి శ్రీనివాసులు, నాగమల్లేశ్వరరావు, రాజవర్ధన్, బి పిచ్చయ్య, చీరాల ప్రాంతీయ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎఫ్ బకాయిలు మరి సంవత్సరం నుంచి పెట్టుకున్న అప్లికేషన్స్కి శాంక్షన్ అయితే అయినాయి కానీ సంవత్సరం నుంచి డబ్బులు కాల. అదేవిధంగా ఏపీజేఎల్ క్లోజర్ అయిపోయిన వారికి సంవత్సరం నుంచి క్లోజర్స్ పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు రాలేదు. అదేవిధంగా మరి అదేవిధంగా పెన్షన్స్కి రావాల్సిన పిఆర్సీ బకాయిలు కానీ దానికి సంబంధించి జీవో కానీ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలు అన్ని సమస్యలు కూడా 3.5 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా రకరకాలుగా యాప్లు పెట్టి రకరకాల ఉపాధ్యాయులను వేధింపు చేసే కార్యక్రమం తీసుకుంటుంది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ధర్నా చేపట్టి పర్మిషన్ ఇచ్చి కూడా పోలీసులు వచ్చేసి అక్కడ మన విజయవాడలో ఆ ధర్నా శిబిరం దగ్గరికి వెళ్లకుండా మరి ఆపడం జరిగింది. ఎక్కడికక్కడే హౌస్ లో రాత్రిపూట వచ్చి ఇళ్ల దగ్గర పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరి ఉపాధ్యాయులంటే సమాజ సేవకులు, టీచర్స్ అంటే నేషనల్ బిల్డర్స్, మరి ఈ విధంగా ఉపాధ్యాయుల్ని గౌరవించాల్సింది పోయి ఈ విధంగా వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తుందంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించి వాళ్ళు చేసుకునే ప్రశాంతంగా చేసుకునే ధర్నాల్ని అంగీకరించి కూడా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున. సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు జిల్లా పల్లెటూరి రుచులు ప్రెసిడెంట్ టి నాగేశ్వరరావు హాజరైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ నిజ జీవితంపై అవగాహన పెంచుకుని పరిశ్రమల అవసరాలకు తగినట్లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. పాఠ్యాంశాలను ఆచరణలో పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని టి నాగేశ్వరరావు అన్నారు. వినియోగదారుల అభిరుచులకు తగినట్లు మార్కెట్లో వ్యూహాలను అనుసరిస్తే గణనీయమైన అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎస్ చాంద్ భాష కన్వీనర్ గా వ్యవహరించారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ చేపల మార్కెట్లో పంచాయతీ నిర్ణయించిన ధరల కన్నా అధికంగా మార్కెట్ పాటదారుడు మత్స్యకారుల నుండి పన్నులు వసూలు చేస్తున్నారని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ రోజంతా కష్టపడి పట్టుకొచ్చుకున్న చేపలు అమ్మగా వచ్చే 100 రూపాయలను పన్ను కట్టమని వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగా 10 రూపాయలు చీటీ కట్టగలమని చెప్పారు. కొత్త కాలువపై చేపలు అమ్ముకునేందుకు తామే శుభ్రం చేసుకుని కూర్చుంటుంటే దానినే మార్కెట్ అంటూ పన్నులు వసూలు చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. శుభ్రం చేసుకొని ఏదో కూర్చొని అమ్ముకొని వెళ్ళిపోవడానికి శుభ్రం చేసుకున్నారు. దీన్ని మార్కెట్ గా సృష్టించారు. ఇది మార్కెట్, ఇది చెప్ప వాళ్ళు ఏదో శుభ్రం చేసుకుని అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు పైన పడి కింద పడి అందరు శుభ్రం చేసుకొని ఏదో అమ్ముకొని గుట్టుకు వెళ్ళిపోవాలని శుభ్రం చేసుకున్నారు. దీన్ని మార్కెట్ గా సృష్టించారు. సృష్టించి 70,000కి పాడాడంట ఆ మహారాజు. ఆ డబ్బు గల మహారాజు 70,000కి పాడాడు. నేను 70,000కి పాడుకు వచ్చాను, నాకు రోజుకు 100 రూపాయలు కట్టండి అంటున్నాడు. అప్పుడు నెల కింద పడింది ఈ రోజుకు మనకు. ఈ ఎండకి ఓనకి వెళ్ళాడిపోతున్నాం. చెప్పమ్మా, వాన పడితే లేదు, నేడ ఎండగాత్తి లేదు, ఆరం పాస్ వస్తే పాస్ కూడా లేదు.
స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 27వ వర్ధంతిని సింగరాయకొండలోని పెరల్ డిస్లరీస్ ఫ్యాక్టరీలో ఘనంగా నిర్వహించారు. ఫ్యాక్టరీ ఆవరణలోని సుబ్బరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి నివాళులర్పించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి ఒంగోలులో హాజరైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లికర్స్ క్యాంపై తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం ఉందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గతంలో కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానన్నారు. ఉత్తర భారతదేశ లిక్కర్ వ్యాపారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దాని గురించే మీరు చెప్తున్నారు, దయచేసి వినండి. అందరికీ నమస్కారాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంగా నిన్న రిపోర్ట్ అనేది కాదు, అమిత్ అరోరా అతను. అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. అతను స్టేట్మెంట్ ఇచ్చినాడు అనేది ఈడీ వాళ్ళు రిపోర్ట్లో కూడా చెప్పారని మా కన్సల్టెంట్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నా పేరు కూడా అక్కడ ఉన్నది, అమిత్ అరోరా చెప్పి. నేను సెప్టెంబర్ నెలలోనే ప్రెస్ మీట్ పెట్టాను, అప్పుడే చెప్పాను మాగుంట కుటుంబంకి అక్కడ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఏమి సంబంధం లేదు, మేము ఎప్పుడు కూడా దాంట్లో మా కంపెనీ అనేది లేదు, మాగుంట పేరు అనేది దాంట్లో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు అని అప్పుడే స్టేట్మెంట్ కూడా చెప్పాను. ఇవి నార్త్ ఇండియాలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు చేస్తున్న కుట్ర. అమిత్ అరోరా వాళ్ళు సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా మీరే ఆలోచించారు. ఇవి ఇంకా వివరణకు అనేది ఏంటంటే మా కన్సల్టెంట్స్ చెప్పినారు, ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒంగోలులోనే నేను మళ్ళా కూడా ప్రెస్ మీట్ పెట్టి మీకు పూర్తిగా కూడా వివరాలు ఇస్తాను. ఈరోజు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు 27వ వర్ధంతి కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాలు కూడా పాల్గొనండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల శివాలయం నూతన కమిటీ సమావేశం. చీరాల దేవాదాయ శాఖ మేనేజర్ శివనాగదాసును విధుల నుండి తప్పించాలని తీర్మానం. ఉపాధ్యాయుల అరెస్టుకు నిరసనగా చీరాల గడియార సంబంధ సెంటర్లో యూటీఎఫ్ నిరసన. సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి. వేటపాల మండలం రామన్నపేట చేపల మార్కెట్లో కాంట్రాక్టర్ అక్రమ వసూళ్లపై మత్స్యకారుల నిరసన. సింగరాయకొండలో మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఒంగోలులో మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లిక్కర్స్ క్యాంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.